అసలు మన ఊళ్ళోకి పేపర్ ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసి కొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తుండు. అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? అంటే ఇవాళ అటోటో తెలిపో. రామ, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు. నువ్వు ముందు బయటినాడు. ఏమిటి మీరనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మంజపడవల్లో ముదనస్తం స్కూల్కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్, తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. ఊరికాల నిలబడుతున్నారో? గుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళకి గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళు తీసే తీసుకెళ్ళండి. గూడిపు కూర నా కొడకల్లారా, ఆ తెల్ల సొక్కాలు రంగు నిక్కలు ఇప్పేసి కోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవ్ అల్లార? ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగడే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం వాడు దొరికింది కదా, మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా. నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. నాలుగు ముక్కలు వంట పట్టినట్టు మాత్రం ఊళ్ళో పెద్దలకి నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డుపై పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. కోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు. నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వధవి. ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాకపోయి అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది, కానీ మీకు అర్థం కాదు. నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు, కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నా ఆశయాలు నా ఆశయాలని డప్పు వాయించుకుంటూ ఊరో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళో ఓ పిల్ల కట్టుకుంటాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసిన్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్యా, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఆ రాముడు గాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎట్టేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను వెంటనే. జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డీజీఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసు కలిపి వాడంత తెలిచేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి. సంతోషంగా చేస్తాను. ఒక్క చీజ్ చేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫిలో రాము. అమ్మా, దేవాంతకుడండి. ఆ కొండ పక్క పారంభోగ స్థలాలనే ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్, అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేద వాళ్ళకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. తోయం చేస్తాం. మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. నాలుగు సేమలు తెప్పించాం, 10 తరాలు తీసేశామండి, 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులు? పరుపులు అంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు, కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. గుడ్ గుడ్, ఐ అండర్స్టాండ్
ఇంతకీ ఏడా బడి, ఏడా రాము. సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార్, అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండాకు ఇలాగా. తప్పలు రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమెందుకు, మేమేదో దగ్గర చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఇక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. పెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచరపల్లి హిట్లర్.